ఆఫీసులు బట్టలు కొడతాడు ప్రభాస్ రాజు. రాజులకే రాజు ప్రభాస్ రాజు. నేను రీసెంట్ గా కొన్నాను కారు, నేను రీసెంట్ గా కొన్నాను కారు, సూపర్ గా ఉంది సలారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి బాస్, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి బాస్ మన ప్రభాస్. సూపర్ బ్రో. బ్రో ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ బాధపడింది చాలు, మనందరి కోసం మంచి సినిమా తెచ్చాడు ప్రశాంత్ నీలు. ప్రశాంత్ నీలు బ్రో చదువుకోవాలంటే ఉండాలి బుక్కు. సూపర్ గా చూపించాడు ప్రభాస్ లుక్, ప్రభాస్ లుక్ సూపర్ బ్రో, సూపర్ బ్రో. ఫ్యాన్స్ కి ఎన్ని సంవత్సరాలు బ్రో, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల తర్వాత సూపర్ సూపర్ హిట్ ఇచ్చాడు. ఇది కదా బ్రో కటౌట్, కటౌట్ కావాల్సిన కంటెంట్ ఇది. ఇది బ్రో నేను రీసెంట్ గా కొన్నాను కారు, మీ అందరు ఆశీస్సులతో కొన్నాను కారు, సూపర్ గా ఉంది సలారు. సలారు బ్రో థ్యాంక్ యూ సో మచ్, నిజంగా సూపర్ సినిమా ఇచ్చారు బ్రో. చాలు చాలు, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ నీలు. సలార్ సినిమా చూడటం జరిగింది, చాలా హ్యాపీగా ఉంది సలార్ సినిమా. సో చాలా రోజుల నుంచి ప్రశాంత్ నీల్ గారి సినిమా కోసం వెయిటింగ్ చేశాము. సో ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉంది, ఎందుకంటే గతంలో మన తెలుగు ప్రీపుల్స్ మొత్తం కూడా ప్రపంచ స్థాయిలో జెండా ఎగరేసినటువంటి ఘనత ప్రభాస్ గారిది. ఆ రోజు రాజమౌళి గారు ప్రభాస్ సినిమా తీసి, బాహుబలి సినిమా తీసి మన తెలుగు ప్రేక్షకుల ఘనత చాటినటువంటి అంశం ఎంతో గుర్తు మర్చిపోలేదు ఎవరు కూడా. సో ప్రభాస్కి ఆ సినిమా తర్వాత ఈ సినిమా ప్రశాంత్ నీల్ గారు సలార్ అనే టైటిల్ తోటి అన్యాయాలు అక్రమాలు అన్నింటిని కూడా అరికట్టే విధంగా ఈ సినిమా ఉంది. ఎందుకంటే ఒక అంటరానితనం, గతంలో చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని చిన్న వయసులో పెళ్లి చేసుకోవాలనే ఒక మెసేజ్ ఉంది, అది బాగా గమనించండి. చాలా వండర్ఫుల్గా ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో జగపతి బాబు గారు కానీ, ఝాన్సీ గారు కానీ, చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంట్రీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లు, వాళ్ళు క్యారెక్టర్లు ఒదిగిపోయారు. సో ప్రశాంత్ నీల్ గారు కొన్ని క్యారెక్టర్లు మాత్రం ఇంటర్వెల్ దాకా కొంచెం ఆ ఇంటర్వెల్ దాకా ప్రేక్షకుడిని ఎలా ఊహించుకోవాలి, కథలకు ఎలా దించాలి అనే దాంట్లో మాత్రం సక్సెస్ అయ్యారు. అందుకే పాదాభిమానాలు తెలియజేసుకుంటాను ప్రశాంత్ నీల్ గారికి. ఆ క్యారెక్టర్లు దించిన తర్వాత ప్రతి ఒక్క వైలెన్స్ కానీ, ప్రతి ఒక్క మొన్న కూడా యాన్మన్ సినిమా వచ్చినప్పుడు కూడా అంత వైలెన్స్ కానీ ఉంది. ఈ సినిమాలో ప్రతి ఒక్క సీన్ కానీ, ప్రతి ఒక్క డైలాగులు కానీ ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాం అలా చూస్తారు. ఇది బాక్సాఫీస్ మొత్తం షేక్, బ్లాక్ బస్టర్ బద్దలైపోద్ది. ప్రతి ఒక్కరు కూడా ఇది ఇండియాలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో రికార్డ్ కొట్టదు. ఎందుకంటే ప్రభాస్ గారి కట్అవుట్ మన బొంబాయిలో 250కి పైగా కట్అవుట్ తీశారు. ఇది తెలుగు ప్రజలకు మాత్రం గర్వకారణం, ఎందుకంటే ఈరోజు మేము చాలా సంతోషంగా చెప్పుకుంటున్నాం. ప్రభాస్ గారి సినిమా మన తెలుగు హీరోని బొంబాయిలో అంత పెద్ద కట్అవుట్ నిర్మించారంటే అది మనం ఆశామాషం మాటలు కాదు. సో ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఇది వాచ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇండియా మొత్తం కూడా వాచ్ చేయండి. మన తెలుగు ప్రజల అజెండా మోస్తారని కోరుకుంటూ ఇట్లు మీ పెట్టుల ద్వారా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు, తెలుగు లవర్, ఫిల్మ్ లవర్ బాయ్ మొత్తం కూడా ఈ సినిమాను చూస్తారు.